ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీకి బీజేపీ కేంద్ర సర్కార్ భారీ గుడ్ న్యూస్ తెలిపిందా? ఓ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు కేంద్ర సర్కార్ తెరవెనకాల ఆమోదం తెలుపుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎట్టకేలకు మరోసారి జగన్ సర్కార్కు కేంద్రం శుభవార్త పలికిందా అంటే అవుననే చెబుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏపీ రాష్ట్రానికి కేంద్రం భారీ తీపి కబురు అందించింది. కేంద్ర ఆర్థిక శాఖ రెవెన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఏడాది ఏడో వాయిదా కింద 1438 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా మరో 17 రాష్ట్రాలకు సైతం ఏడో వాయిదా కింద సోమవారం 9871 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన 1438.08 కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ఓ కీలక ప్రకటనలో తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కోసం సుమారుగా 10,066.58 కోట్ల రూపాయలను గ్రాంట్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు లోబడి రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రాలన్నిటికీ కూడా మొత్తంగా 69,097 కోట్ల రూపాయలను విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ 17 రాష్ట్రాలకు మొత్తం 1,18,452 కోట్ల రూపాయలను ఇవ్వాల్సి ఉండగా రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిధులు కేటాయిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకే ఈ లోటు భర్తీకి నిధులు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందిన ప్రతి సహాయం కూడా ఇప్పుడు చాలా గొప్పదే అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఆర్థిక కష్టాలతో కొట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి ఇది మామూలు శుభవార్త కాదని కూడా అందరూ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కూడా దీనికి థ్యాంక్స్ తెలుపుతుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి, కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ముందుకెళ్తేనే రాబోయే రోజుల్లో భారీ విజయాలకు సూచిక కావచ్చని జగన్మోహన్ రెడ్డి గారు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ప్రశ్నిస్తారు, కానీ మరీ కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్న మాదిరి మాత్రం యుద్ధం ఎప్పుడు నెలకొల్పుకోకుండా చూసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాల్లో వ్యతిరేకత చూపిస్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సానుకూలంగా ముందుకు వెళ్తుంది. రిక్వెస్ట్ చేస్తూ మోదీ సర్కార్ నుంచి రావాల్సిన అన్ని రప్పించుకునే ప్రయత్నంలో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం తెలుపుతున్నప్పటికీ కూడా రాష్ట్రం నుంచి కూడా వద్దు అనే సంకేతాలు క్లియర్గా ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాల్సిందిగా కేంద్రానికి పలు సందర్భాల్లో లేఖలు కూడా రాసి తెలిపారు. ఇటీవల కేంద్రంకు ఉలిక్కి పడేలా విశాఖ స్టీల్ ప్లాంట్ భారీ లాభాల్లోకి వెళ్ళడం, సుమారుగా 17,000 కోట్ల టర్నోవర్తో విశాఖ స్టీల్ ప్లాంటు లాభాల పంట నడుస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో వీటి విషయంలో కూడా కేంద్రం ఒక తీపి కబురు అందిస్తే బాగుండు అనే దానిపై ఇప్పుడు అంత ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా కూడా 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు లోబడి రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రాలన్నిటికీ ఇప్పుడు కేంద్రం విడుదల చేస్తూ ఏపీకి గుడ్ న్యూస్ తెలిపింది. దీంతో అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి.